ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, క్లాస్లో ఉన్నాను. గురుగారు, మీ దినచర్య ఏమిటండి? ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రారంభిస్తే మళ్ళీ మీరు నిద్రపోయే వరకు మీ దినచర్య ఏ విధంగా ఉంటుందో మా ప్రేక్షకులకు తెలియచేస్తారా? నేనేమిటంటే, నాకు కులవృత్తి వచ్చి పితృకార్యాలు చేయించడం. నాది 15వ తరం, మా పిల్లలది 16వ తరం. ఈ రాజమండ్రిలోనే నేను పితృకార్యాలు చేయిస్తూ ఉంటాను. అది మా కులవృత్తి, పురోహిత వృత్తిలో అదొక భాగం అన్నమాట. పితృకార్యాలు చేయించడం ఒక భాగం. అందులో భాగంగా నేను నా పిల్లలు కూడా ఈ వృత్తి చేయిస్తూ ఉంటాను. నా పిల్లలు తమిళనాడులోనే తంజావూరు దగ్గర కుంభకోణంలో వేదం చదువుకున్నారు మా పిల్లల ముగ్గురు. తర్వాత పిల్లలు ఇంకా కులవృత్తిని చేపడుతున్నారు. నేను ఆ కులవృత్తి చేస్తూ పొద్దునే వెళ్ళిపోతాను. మాకు 6 గంటలకల్లా మేము బయటకు వెళ్ళిపోతాం. ఇంటికి వచ్చాక 12 గంటో 1 గంటో సమయం చెప్పలేం. ఆ ఇంటికి వచ్చేస్తాం. ఇంటికి వచ్చేసిన తర్వాత కాస్త స్నానాలు చేసేసి భోజనాలు చేసి 1 గంట విశ్రాంతి తీసుకున్నామంటే నేను యూట్యూబ్లో వంటలు చేస్తూ ఉంటాను. అందరికీ తెలిసిన విషయం తెలుసు. ఆ విధంగా చేస్తూ ఉంటాను. అలాగే కాస్త ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ఉంటాను. అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం పూజ ప్రతిరోజు ఉంటుందా అండి? అంటే రీల్స్ అవి ప్రతిరోజు చేస్తారా? ఇంచుమించుగా చేస్తాను. వాటికంటూ ఒక సమయం పెట్టుకున్నారా? పెట్టుకుంటాను పెట్టుకుంటాను. ఇప్పుడు నేను అసలు ఈ మాధ్యమంలోకి వచ్చిందే మానసిక స్థిమితం లేకొచ్చా. ఇప్పుడు నేను మళ్ళీ కాస్త కోలుకున్నాను అంటే అందరి అభిమానం వల్ల కోలుకున్నాను. కాబట్టి ఏంటంటే, నేల విడిచి సామె చేయలేము, అభిమానులు విడిచి ఎక్కడికి వెళ్ళాను కదండి. అందుకని ఆ పళంగా నేను వంటలు చేస్తూ అలాగే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ కాలక్షేపం చేస్తూ అలాగే పొద్దుట సాయంత్రం మరి స్వామికి నేను నా యొక్క అనుష్ఠానం చేసుకుంటూ ఆరాధన చేసుకుంటూ కాలక్షేపం చేస్తాను. ఎప్పుడైనా నాకు వృత్తి లేనప్పుడు ఇంకా నేను పొద్దున కూడా వీడియోలు చేస్తాను, వంటల వీడియోలు చేస్తూ ఉంటాను. ఏదైనా మంచి మంచి సందేశాలు ఇవ్వాలంటే చెప్తూ ఉంటాను. అందరితో కూడా చేస్తూ ఉంటాను. ఆ విధంగా నేను చేసుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ కొన్ని తిరుపుగళ్ళను ఉంటాయి, సుబ్రహ్మణ్య స్వామిది తిరుపుగళ్ళని పాటలు ఉంటాయి. ఆ పాటల్ని నేను తమిళంలో ఉన్న అక్షరాలని తెలుగులోకి అనువాదం చేసుకుంటూ, అంటే భావాన్ని మార్చను కానీ ఆ అక్షరాలను తెలుగులోకి రాసుకునే ప్రయత్నం చేస్తూ వాడికి కొన్ని బాణీలు కట్టుకుంటూ ఉంటాను. తిరుపుగళ్ళు అనేటటువంటి ఆ విధంగా కాలక్షేపం చేస్తూ ఉంటాను. అలా కాలక్షేపం చేస్తూ ఉంటాను. వ్యాయామం చేయడం నాకు చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం. అంటే నాకు 18 ఏళ్ల ప్రాయం నుంచి నేను కొంచెం అథ్లెటిక్స్ చేసేవాడిని. మీరు ఏం చదువుకున్నారు స్వామి? ఐటీఐ సివిల్ డాట్స్ మెన్ చేశాను. ఐటీఐ చేసిన తర్వాత పియూసీ చేశాను. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్లోకి వెళ్ళాను. వెళ్ళాను కానీ పూర్తి చేయలేదు, కొన్ని అనివార్య కారణాల వల్ల పూర్తి చేయలేకపోయాను. అయితే పోలీస్ డిపార్ట్మెంట్లో సెలక్షన్స్కి వెళ్ళాను. నాకు పెద్ద ఆశయం ఏంటంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలని ఒక ఆశయం ఉండేది. నాకు చిన్నప్పటి నుంచి వ్యాయామం చేయాలని కుతూహలం ఉండేది, చేస్తూ ఉండేవాడిని. నాకు అలాగే వెళ్ళాను కానీ 2 సార్లు సెలెక్ట్ అయ్యాను. దానికి కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల వెళ్ళలేకపోయాను. ఏ లెవెల్ దాకా సెలెక్ట్ అయ్యారు 2 సార్లు మీరు వెళ్ళినప్పుడు? అంటే బాడీ లెవెల్ అయితే కానీ లేకపోతే రన్నింగ్ లెవెల్ అయితే కానీ అంటే అక్కడ వాళ్ళు పెట్టినటువంటి టెస్టుల్లో కానీ అన్నింటిలో సెలెక్ట్ అయిపోయాను. మీరు సెలెక్ట్ అయ్యారు, మీరు జాయిన్ అవ్వడానికి మీరు రావచ్చు. మీకు ఒక 15 రోజులు వ్యవధిస్తున్నాం, ఈలోగా మీరు జాయిన్ అయ్యే ఉద్దేశం ఉంటే మీరు 15 రోజులకు వచ్చి జాయిన్ అవ్వండి అన్నారు. అన్నింటిలోనే సెలెక్ట్ అయిపోయాను. కొంతమంది స్వార్థానికి, మా కుటుంబీకుల స్వార్థానికి బలయ్యి నేను వెళ్ళలేకపోయాను. అలాగే ఆల్ ఇండియా రేడియోలో కూడా నేను పాటల్లో సెలెక్ట్ అయ్యాను. విజయవాడ విశాఖపట్నం దానికి వెళ్ళలేకపోయాను. అలాగే కొన్ని సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి, నాకు సినిమా అవకాశాలు వచ్చాయి. కె విశ్వనాథ్ గారు, దాసనారాయణరావు గారు ఇలాంటి వాళ్ళు గుర్తురావట్లేదు, పేర్లు కొన్ని గుర్తురావట్లేదు. విశ్వ గారు అని ఒక ఆయన ఉండేవారు, వారు ఇలాంటి కొన్ని అవకాశాలు వచ్చాయి, వాటికి వెళ్ళలేకపోయాను, దేనికి వెళ్ళలేదు. అలాగే సంగీతం కూడా నేను కొంత నేర్చుకున్నాను, అంటే కొంతవరకు నేర్చుకున్నాను, దానికి ఒకటి కాదండి, ఒకటి కాదు చెప్తున్నా కదండి. అంటే మనం ఏదైనా చేస్తే ప్రోత్సాహం అనేది చాలా అవసరం అండి. ఆ ప్రోత్సాహం నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ అడ్డం పడితే ఇబ్బంది. అలాగ నేను జయించలేకపోయాను. అలాగే ఎన్నో ఆశలు ఉండేవి. అలాగే నేను పెద్ద లాయర్గా అవ్వాలని ఒక కోరిక ఉండేదండి, అది అవ్వలేదు. సైక్రటిస్ట్ అవ్వాలండి. సైక్రటిస్ట్ మానసిక విశ్లేషణ చేసుకునేటటువంటి, అంటే మనిషిని చదవడం అనేటటువంటి విషయం నాకు అది చాలా ఇష్టమైన సబ్జెక్టు.
కుతూహలం అయితే ఉండేది కానీ ముందుకు వెళ్ళలేకపోయాను. ఇన్ని రకాలుగా ప్రయత్నించాను, అన్నింటి నిరాశే. అందుకే ఇప్పుడు అవన్నీ కూడా నేను ఇగో ఇప్పుడు నటన అవి చేయాలి ఇవి చేయాలి, ఆ పాటలు పాడాలి ఈ పాటలు, అలానే సంగీతం వచ్చా అంటారు రాదు మక్కువ. ఏదో ఒక ఏడాది నేర్చుకున్నది మాత్రం సంగీతంలో మనం పరిపూర్ణత ఎక్కడ సంపాదిస్తాం. ఇలా ఇన్ని ప్రయత్నాలు చేశారు, ఇన్ని రకాలు అన్నీ చేశారు. అంటే రాసి పెట్టుంది స్వామి, ఇలా మీరు స్వామి దగ్గరగా ఉండాలని. అందుకే నేను ఉంది మా అమ్మ అవన్నీ అవలేదా. మా అమ్మగారు నాకు 7వ ఏట, నా వయసు 7వ ఏట ఉండగా నాకు తర్ఫీదు ఇచ్చారు వంట. మా అమ్మగారు వెనకాల నేను 8వ వాడిని మా అమ్మగారికి. మా అమ్మగారు వెనకాల నేను ఆ తర్ఫీదు పొందడం వల్ల అప్పుడెక్కడండి పుల్లలు పోయాను పొట్టు పోయాను, గ్యాస్ పోయి ట్యూబ్లైట్లు అలాంటివి ఏం లేవు, లాంతర్లు. అప్పుడు అక్కడి నుంచి మా అమ్మగారి దగ్గర నుంచి తర్ఫీదు పొంది వచ్చి 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 ఈ రోజున నేను ఇంతమందికి నేను వంట చేయగలుగుతున్నాను చూపించగలుగుతున్నానంటే అమ్మ పెట్టిన భిక్ష. ఈరోజు ఇంతమంది మన్నను పొందాను. ఈరోజు మీరు ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఈనాటి యువతకు కూడా మీరు దగ్గరగా ఉన్నారండి, చెరువులో ఉన్నారండి అని. నిజమే, ఇంతంత పిల్లల దృష్టిలో కూడా నేను వాళ్ళ దృష్టిలో నేను ఉండిపోయాను. అందరూ ఒక కుటుంబీకుడిగా నన్ను ఆదరిస్తున్నారంటే ఈ వంటలు చేయటం తద్వారా. అందుకని నేను ఆ కాలేజీ లైఫ్లో ఉండగా ప్యాంట్లు షర్ట్లు షూస్ అన్నీ వేసుకుని కొంచెం మోడర్నెటిక్గా ఉండేవాడిని నేను. కులవృత్తి వచ్చి పురోహిత నాన్నగారు అందరూ ఈ సాంప్రదాయంగా ఉండేవారు. అందుకని మా ఇంట్లో రెండూ నడిచేవి. అంటే నేను అలా ఉండడానికి నా సాంప్రదాయబద్ధంగా రెండు సాంప్రదాయంగా ఉండడానికి కుటుంబ నేపథ్యం. అందుకని నేను ఆ రెండింటికి అనుసంధానంగా ఉన్నాను. కనుక చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ నేను కొంచెం మనము పురోహితం చేసినంత మాత్రాన ఇప్పుడు ఉండక్కర్లే. ఈ రోజు రేపు అంటే మీకు మీ దగ్గర చెప్పచ్చో చెప్పకూడదు నాకు తెలియదు, కానీ ఈ రోజు రేపు పురోహితుడికి వివాహం చేయాలంటే చాలా కష్టపడుతున్నారు. పురోహితులలో పెళ్లిళ్ళు చేయడానికి ఏమిటో భయపడిపోతున్న రోజులు ఇవి. అంటే పురోహిత వర్గంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఈ విషయం తెలుసు. నేనేమంటానంటే వాళ్ళకి ఇచ్చే సందేశం ఏంటంటే ఒక మాట ఏంటంటే ఒకప్పుడు రోజులు వేరు ఇప్పుడు రోజులు వేరు. రోజు అంటే కాలమే మారలేదండి, మనుషుల ఆలోచనలు మాత్రమే మారాయి. అదే రాత్రి అదే పగలు కాలమేమీ మారలే, మనుషుల ఆలోచనలు వాళ్ళ విధానాలు మాత్రమే మారాయి. అందుకని విధానాలు మారినటువంటి విధానానికి చెప్తున్నాను అనమాట. పురోహితం చెయ్యండి, కులవృత్తి సంపాదించుకోండి, రూపాయి డబ్బులు తెచ్చుకోండి. సాయంత్రం అయిన తర్వాత తల్లి కనిపిస్తుంది నా కొడుకు ప్యాంట్ షర్ట్ కట్టుకుని మహారాజులకు తిరుగుతుంటే చూడాలని, తండ్రికి ఉంటుంది, రేపు పొద్దున పెళ్ళాక పెళ్ళానికి ఉంటుంది కాదంటారు. ఆశ్రయం చంపుకోవద్దు, సంతోషంగా ఉండండి. ఒకళ్ళని చెడపనంతసేపు మనం చెడిపోనంతసేపు ఏ సంతోషాన్ని ఆనందంగా భరించవచ్చు. చిన్న జీవితం కదా, ఆ జీవితంలో శుభ్రంగా హాయిగా ప్యాంట్ షర్ట్ కట్టుకుంటారా కట్టుకోండి, హోటల్కి వెళ్తారా సరదాగా చక్కగా కడుపు నిండా మంచి ఆహారం తినండి, సంతోషంగా ఉండండి, కులవృత్తి చేసుకోండి, దేనే మానకండి. అది చెప్పడం కోసం నేనేం చేశానంటే సరే నాన్న అని చెప్పి నేను మళ్ళీ తిరిగి నా పూర్వాశ్రమంలో ఒక్కసారి నేను ప్యాంట్ షర్ట్ వేసి ఆ విధంగా వచ్చాను. సాంప్రదాయం సాంప్రదాయమే, మనం ఎక్కడ సరదాగా ఉండాలి అక్కడ సరదాగా ఉంటాం, సంతోషంగా. అప్పుడు ఏమవుతుందంటే నా ఆడపిల్లలకి ఓహో నా భర్త చక్కగా టీవీగా ఉంటాడు, బండి మీద తొక్కుతాడు, కాలు నడుపుతాడు, సినిమాకి నన్ను ఎక్కడికైనా సినిమాకి తీసుకెళ్ళాలంటే తీసుకెళ్తాడు కదా. ఇప్పటి జనరేషన్ పాపం ఆ పిల్ల ఏమైనా తిరుగుతుంది, ఆ అవకాశం అక్కర్లేదుగా. పొద్దున వృత్తి చేస్తాడు, సాయంత్రం చక్కగా టింగురం కానీ ఇద్దరు కలిసి బయటకు వెళ్తారు, సంతోషంగా సంతోషంగా తిరిగి వస్తారు. ఆ వెసులుపాటు పురోహితులకు ఉంది, అది గమనించండి. కానీ పిల్లలకి చెప్తాను గురుగారు, ఇందాక మీరు మాటల్లో అన్నారు, నేను నా దినచర్యలో భాగంగా నేను కాసేపు ఎక్సర్సైజ్ చేస్తారా, మెడిటేషనా, యోగానా, మీరు చేసేది ఏమిటి? నేను మెడిటేషన్, నేను ధ్యానం చేసుకుంటాను. మంత్రానుష్ఠానం నాకు ఎలాగో ఉంది, నా అనుష్ఠానంలో అది ధ్యానం వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంతసేపు ధ్యానం? నేను ఒక 2-3 గంటలు చేసుకుంటా, పొద్దున్న 3 గంటలు చేసుకుంటా ప్రతిరోజు. రోజు చేసుకుంటా, పొద్దున్న సాయంత్రం కూడా చేసుకుంటా, నా వీలుని బట్టి పొద్దున్న కాస్త పనిని బట్టి పొద్దున్న కొంత చేసుకుంటాను. నా మధ్యాహ్నం దాకా డ్యూటీలు అయిపోతాయి నాకు, ఒకసారి 4 గంటలకు వచ్చినా సాయంత్రం ఖాళీయే. సాయంత్రం ఖచ్చితంగా వ్యాయామం చేస్తా, ఖచ్చితంగా వ్యాయామానికి వెళ్ళిపోతాను. నేను కళాశాలకు వెళ్ళిపోతా, అక్కడ వెళ్ళి చేసుకుని వస్తా. వచ్చిన తర్వాత 1 గంట 1.5 గంటలు నేను ధ్యానం చేసుకున్నాను. మీ వయసు ఎంతో తెలుసుకోవచ్చా? చెప్పేస్తే విడిక అమ్మో ఎంత సిగ్గుపడుతున్నారు, మార్కెట్ పడిపోతుందండి. నాకు వచ్చి నా ఆధార్ కార్డు ప్రకారం అయితే కనుక 55 సంవత్సరాలు ఉన్నాయి. ప్రకారం కాకపోతే? కాకపోతే కనుక నేను అంతకు ఒక 6 ఏళ్ల క్రితమే పుట్టాను. కానీ ఏంటంటే అది అప్పుడు రిజిస్ట్రేషన్ అవ్వాల, నా పేరు నమోదు అవ్వాల, అవ్వకపోవటం వల్ల ఇప్పుడే ఇంత లేటుగా వచ్చారు మీరు,
కాబట్టి ఎప్పుడో పుట్టినట్టుగా చూపిస్తే కుదరదు, ఇప్పుడు పుట్టినట్టే చూపించండి అని చెప్పి ఆ ఒక 6 ఏళ్ళు దాటిపోయాయి నావి. అందుకని అప్పుడే పుట్టినట్టుగా వచ్చింది. అదే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింటే ఈ వాటికి బ్రహ్మాండంగా రిటైర్ అవ్వకుండా బ్రహ్మాండంగా ఉండేవాడిని. ఇప్పుడు లెక్క చెప్పండి స్వామి, అసలు మీ వయసు ఎంత? నా ఆధార్ కార్డు ప్రకారం అయితే కనుక నాకు ఇప్పుడు 55 ఏళ్ళు. అలా కాకుండా ఉంటే నాకు 61 సంవత్సరాలు. నిజం చెప్పాలంటే అలా కనిపించట్లేదు అసలు మీరు. అవును అవునంటున్నారు. అవునంటారు, మరి అంటుంటే మరి అవునని అయితే 40 ఏళ్ళ కుర్రాళ్ళలా ఉన్నారు మీరు. అలా చంపేసా. వయసుతో సంబంధం లేదు కదా కొన్ని కొన్ని వాటికి, అంకె అనేది అలా పెరుగుతూనే ఉంటుంది, కానీ మీకు తగ్గుతూ వస్తుంది మీ వయసు, ఇటు రివర్స్ వస్తుంది. ఇప్పుడు అంటున్నారు అందరూ యాక్టివ్గా ఉంటారు, ఉండాలమ్మా తప్పదు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. నమస్కారం.